हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आशा लॉग्स। ई रोज नाकु एंतो इष्टमैन ना फेवरेट चटनी चूपिस्तुन्नानु। ई रेसिपी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। इदि मनमु अन्नितिलोकि यूनिक गा तीसुकोवच्चु। దోసలోకి, ఇడ్లీలోకి, ఊతప్పము దేంట్లోకైనా కూడా మనం ట్రై చేయొచ్చు। మనం 2 మినిట్స్ లో కంప్లీట్ చేసుకునే రెసిపీ ఇది। మనం ముందుగా 3 పెద్ద సైజు టమాటాలు, పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలి। తర్వాత పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి। ఇలా కలుపుకుంటూ తర్వాత మనము కొంచెం salt, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి। చూడండి, ఇప్పుడు మగ్గిపోయినాయి। ఈ మగ్గిపోయిన దాంట్లో కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు। ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి బాగా మగ్గనివ్వకూడదు, హాఫ్ బాయిల్ అవ్వాలి। అంటే మనకి పంటికి ఆ ఉల్లిపాయ ముక్క కొంచెము తగులుతూ ఉండాలి, అలా మగ్గనిచ్చుకోవాలి మనము। ఇలా మనం కలుపుకుంటూ మనం మగ్గనిచ్చుకోవాలి। ఇలా బాగా మగ్గిపోయింది చూడండి, ఇప్పుడు అంటే ఉడికిపోయింది। దీన్ని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతో ఇష్టమైన టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది। మీరు ఈ చట్నీని వేడివేడిగా ఇడ్లీలోకి, వడల్లోకి, దోశల్లోకి దేంట్లోకన్నా ట్రై చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।